నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ కింద రావాలి అనుకుంటే కనుక కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకేశ్వర. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్న దానికి కొంతమందికి కోపం రావచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో నచ్చితే ఎందుకు నచ్చింది, ఎందుకు నచ్చలేదు, ఈ రెండు కూడా కామెంట్లో తెలియపరచండి. మీ అభిప్రాయం తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ కామెంట్ వచ్చేసరికి ఏంటంటే, లైనింగ్ బ్లౌజ్ 1 అవర్లో ఇచ్చేస్తామంటారు, అది సాధ్యమేనా అనేసి అడగడం జరిగింది. సాధ్యాసాధ్యాల గురించి పక్కన పెడితే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 1 అవర్లో లైనింగ్ బ్లౌజ్ కట్ చేసి కుట్టేసి హెమ్మింగ్ చేసేసి డెలివరీ ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఇచ్చే వాళ్ళు ఉన్నారు కదా, ఇస్తారు. ఎలా? ఒకడు కట్ చేస్తాడు, ఇంకొకడు కుడతాడు, ఇంకొకడు హెమ్మింగ్ చేస్తాడు. అక్కడ నాకు తెలిసినంత వరకు 3 చేతులు మారుతుంది, టైం కొంత సేవ్ అవుతుంది, ఓకే. కానీ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు అనేది నా అభిప్రాయం. తొందరపడితే ఎప్పుడు ఫినిషింగ్ రాదు. అలాగే బాగా లేట్ చేసేసినా ఇది ఉండదు, దానికి పట్టే నిర్ణీత సమయం అంటూ ఉంటుంది. ఒక బ్లౌజ్ ఒకడు గంటలో కుడతాడు, ఒకడు అరగంటలో కుడతాడు, ఒకడు 1/4 గంటలో కుడతాడు కాటన్ బ్లౌజ్. అదే లైనింగ్ బ్లౌజ్ ని ఒకడు 1/2 గంటలో కుడతాడు, ఒకడు గంటలో కుడతాడు, ఒకడు 1.5 గంటలో కుడతాడు, ఒకడు 2 గంటలు కూడా కుడతాడు. సో వాళ్ళు దాని మీద పెట్టే ప్యాషన్, అలాగే దాని మీద పెట్టే శ్రద్ధను బట్టి ఉంటుంది. సో ఎంత త్వరగా కుట్టేసామో అనుకునేవాడు మనీ మేకింగ్ కోసం చూస్తాడు. ప్యాషన్ తో చేసేవాడు ఏంటంటే శ్రద్ధ పెట్టి చేసేవాడికి సమయం ఎక్కువ తీసుకుంటుంది అనేది నా అభిప్రాయం. తొందరగా కుట్టేసేవాడికి ఏంటంటే అది తొందరగా కుట్టేసేయాలి, పనేసే పడేసేయాలి, పనివాడు తీసుకుని వెళ్ళిపోవాలి. అది పనివాడి లక్షణం. సాయంత్రంకి 100 200 వాడికి కూల్ డబ్బులు వచ్చేసేయాలి కాబట్టి. కానీ ప్యాషన్తో పనిచేసేవాడికి ఆడు కూల్ డబ్బుల కోసం ఆలోచించడం, దీన్ని చేస్తే కస్టమర్ మనకి నిలబడాలి, రెండోసారి రావాలి అనే ఉద్దేశంతో చేస్తాడు. అదే ఓనర్కి వర్కర్కి ఉన్న తేడా. వర్కర్ ఎంతసేపు ఈ శాలరీ ఎప్పుడైపోతే ఇంకో శాలరీ ఎక్కిద్దాము, ఒక మూర్తి ఎక్కువ కుట్టుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆలోచిస్తాడు పీస్ రేట్లో. సో వాడు గంటలు కాదు 1/2 గంటలో కూడా కుట్టించినా ఆశ్చర్యపోకర్లా, అప్పుడు క్వాలిటీ కొంచెం దెబ్బతింటుంది అనేది నా అభిప్రాయం. అలాగే మాస్టరే కట్ చేసుకొని మాస్టరే కుట్టుకొని మాస్టరే హెమ్మింగ్ చేశాడు అంటే మాస్టర్ కస్టమర్ని మైండ్లో పెట్టుకొని చేస్తాడు. కస్టమర్ని ఎలా మైండ్లో పెట్టుకుంటాడు? ఈ కస్టమర్కి మనం ఇది చేసాము, ఈ మోడల్ చేసాము, లేదా ఈ ఫిట్టింగ్ ఇస్తున్నాము అంటే కస్టమర్ మనకి ఎంత దూరం వెళ్ళినా మనల్ని గుర్తుపెట్టుకోవాలి, తిరిగి మన దగ్గరికి రావాలనే పేషెంట్తో చేస్తాడు. అటువంటప్పుడు 1 గంట 2 గంటలు 1/4 గంట 1 గంట ఈ టైమింగ్స్ వాడి దగ్గర సెట్ అవ్వదు. కాటన్ బ్లౌజ్ అయితే బేగ్ అయిపోవచ్చు, అదే లైనింగ్ బ్లౌజ్ లోనే దల్సర్ క్లాత్లు అయితే బేగ్ అవ్వచ్చు, అదే క్రేప్ కానీ షిఫాన్ కానీ జార్జెట్ కానీ ఇలాంటి కొంచెం ఇలాంటి వస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది. సో బట్టను బట్టి కస్టమర్ని బట్టి టైం టేకింగ్ అనేది వస్తా తప్ప 1 అవర్లో బ్లౌజ్ కుట్టేసి డెలివరీ చేసేస్తాము అనే వాళ్ళకి నేనైతే అంతగా ఏకీభవించిన వాళ్ళతోటి. సో వాళ్ళ దగ్గర కొంచెం క్వాలిటీ అనేది దెబ్బతింటుందని నా అభిప్రాయం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, దీనికి ఎవరో తప్పుగా అనుకోవద్దు. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కొద్దిగా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.